శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి అనవరి ఓం శ్రీమాత్రే నమ నవంబర్ మాస ఫలితాలు మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరి అటువంటి మాసం ఆశ్చర్యమాసం అయిన తర్వాత కార్తీక మాసము ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం అట్లాగే కర్కాటకంలో కుజుడు కే కన్యలో కేతువు సూర్యుడు తుల తదుపరి రాశి సంచారము అట్లాగే బుధుడు వృశ్చికశి సంచారము శుక్రుడు ధనుసు రాశి సంచారము వక్రగవనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము మీనరాశిలో రాహు ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో అట్లాగే భూప్రకంపనలు కానీ అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము జలాంతర్గంలో యుద్ధం చేయటము లేదా శకట శగటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు చవిచూసే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఈ అటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది తదుపరి ముఖ్యంగా ద్వాస రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ఈ యొక్క వృషభ రాశి యొక్క సంచారం చూసినట్టయితే వృషభ రాశికి కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు మృష నక్షత్రం ఒక రెండు పాదాలు గోచరిస్తున్నాయి ఈ వృషభరాశి యొక్క సంచారం చూసినట్టయితే వక్రగమనంలో ఉన్నటువంటి గురువు పన్నెండవ స్థాన సంచారము అట్లాగే కుజుడు మూడవ స్థాన సంచారము కేతువు పంచమ స్థాన సంచారము షష్టంలో రవి తదుపరి సప్తమ స్థాన సంచారము అష్టమంలో యొక్క సప్తమ స్థానంలో బుధ సంచారము అట్లాగే శుక్రుడు స్థాన సంచారము అట్లాగే ఈ యొక్క శని వక్రగమనం వీడి దశమ స్థాన సంచారం ఏకాదశంలో రాహు ఇటువంటి గృహస్థితి వృషభరాశి వారికి చూసినట్టయితే జన్మరాశ్యాత్తు పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గృహాచరణ కానీ గృహ ప్రవేశాదులు కానీ గృహారంభాలు కానీ చేసినట్టయితే మంచిది వాటికి ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాటికి ముందరగా ఒక సూచనప్రాయంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే గురువు అనుగ్రహం వల్ల ఇప్పటివరకు ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇబ్బంది నుంచి కొంతకాలం కూడా మీరు బయటపడే అవకాశం ఉంది కుజుడు మూడవ స్థాన సంచారం వల్ల సొంతమైనటువంటి దోపిట్లు కానీ సహకార రంగంలో ఉండేటువంటి వారు కానీ మిమ్మల్ని సహకరించేవారు కానీ మిమ్మల్ని ఏర్పాటు బాధలుగా చూడటం మిమ్మల్ని సపరేట్ చేయటం అనేది జరుగుతుంది అట్లాగే ధనాదాయం అత్యద్భుతంగా ఉంది ఆదాయంకు చాలా బాగుంది శౌర్య పరాక్రమాలు బాగున్నాయి ధైర్య సాహసాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమాన్ని కూడా ధైర్యంగా కార్యసాధన లక్షణాలతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు అట్లాగే కేతు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన రీత్యా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎక్కడైతే పేరు తెచ్చుకున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయో వాటిలో మిమ్మల్ని ఒకంత వేలు పెట్టి చూపించే అవకాశం ఉంటుంది మీ వల్లనే పలానా నష్టం జరిగింది అని చెప్పి కాబట్టి అవన్నీ పట్టించుకోవడం అవసరం లేదు త్వరితరగా వ్యాపారం ఉన్న తర్వాత లాభము నష్టము సహజంగా వస్తుంటాయి కానీ అది ప్రత్యేకంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా పంచమ స్థానంలో కేతు ఉండడం మంత్రి మంత్రోపదేశం కానీ మంత్రోపాసనంగా తీసుకున్నట్లయితే అత్యద్భుతంగా జ్ఞానం కానీ వ్యాపారం కానీ అద్భుతంగా పనిచేస్తాయి అట్లానే మీరు చెప్పేటువంటి మార్క్ ధోరణి కూడా సగం అర్థం కావడం సగం అర్థం కాకపోవటం తద్వారా గొడవలు ప్రాప్తి కలగడం జరిగే అవకాశం ఉంటుంది ఆరవ స్థానం సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల ఆరవ స్థానం ఉన్నంతకాలం ఆరోగ్యం బాగుంటుంది సప్తమ స్థానం ఎప్పుడైతే రవి బుధులు కలిసి ఉంటారో కొంత అధ్యాద్భుతమైనటువంటి తెలివితేటలతో వ్యాపారంగంలో కానీ మిమ్మల్ని ఎవరైతే తొక్కి పెట్టుంచుతారో వాళ్ళని మీరు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకోవాలి కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారు అట్లానే మిమ్మల్ని ఆందోళన భావనంగా చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే మిమ్మల్ని మీరు చూడగానే మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వ్యాపారంలో వాళ్ళు వాళ్లే మిమ్మల్ని రమ్మని చెప్పారు అంటే మీరు వ్యాపారంలోకి రాండి మీరు ఇక్కడ కూర్చోండి ఖచ్చితంగా పనిచేయండి అనే ఉదాహరణతో ఉంటారు భాగస్వామి వ్యాపారులు మీకు మించినటువంటి తెలివి ఉన్నదని ఆలోచనతో వాడు మిమ్మల్ని మీ యొక్క తెలివిని సామర్థ్యాన్ని గుర్తిస్తారు అట్లే శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల ఆకస్మికంగా కొంతవారు కొత్తవారు పరిచయం కావటం ఆ కొత్త వారి పరిచయంతో తద్వారా కొత్తమైనటువంటి ఆలోచనలు రావటము వ్యాపారం విస్తరింపజేయటము ఈ యొక్క వ్యవహారాలు కూడా అన్నీ కూడా అద్భుతంగా రాణించడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క శని వక్రగమనం వీడి దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల వీళ్ళంత వీళ్ళు ఉద్యోగం వదిలేస్తారు అన్నట్టుగా భావనగా చూస్తారు ఆ ఒత్తిడిలో కానీ వ్యాపారంలో కానీ అధికారంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వారు కానీ బకాయిలు రాకపోవడం అనేది మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది అక్కడ జాగ్రత్తగా పని పూర్తి చేసుకొని ఆధారంగా చూపించండి వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీ డబ్బులు అనేవి మీకు వస్తాయి కానీ పదవ స్థానంలో ఎప్పుడైనా కూడా శని వక్రగమన విడి సదా యొక్క రుజుమార్గంలో ప్రవేశించడం వల్ల కొంత ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని మిమ్మల్ని ఏళ్ళెత్తి చూపించేవాడు అంటారు మీ సొంత వాళ్లే మీ యొక్క వ్యాపార సంస్థల్లోనే మీ యొక్క ఉద్యోగం చేసేటువంటి ఎక్కడైతే ఆఫీసులో ఉంటారో వాళ్లే మిమ్మల్ని కొంత ఎత్తు చూపే అవకాశం ఉంటుంది పని దొంగలుగా ఉండేటువంటి వారు వాళ్ళు పనిచేసిన వాళ్ళు అయితే మీరు పని చేయని వాళ్ళగా తయారు చేసి చూపిస్తారు ఇటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది ఏకాదశంలో రాహు ఉండటం వల్ల విదేశీ గవనం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ అట్లానే మీ తోబుట్టు అనేటువంటి జ్యేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అప్పటి జాగ్రత్తలు ఉండడం మంచిది అట్లాగే నిరాశ నిస్పృహలు అనే సహజం మానసిక చింతన అనేది భావన తీసేయండి మానసిక చింతన భావన ఎప్పుడైతే ఉంటుందో చింతనా భావనతో ఉండడం వల్ల అనారోగ్యం రావటము ఏది కారణం లేకుండా చికాకు పట్టడం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి చికాకు అన్ని అన్నీ సఫలీకృతమవుతాయి రాబోయేటువంటి నవంబర్ మాసం కార్తీక మాసంలో మీరు ఈ యొక్క సూర్యుడి యొక్క దేవాలయానికి కానీ లేదైనా మీరు ఒక శని యొక్క శని క్షేత్రమైనటువంటి విష్ణుమూర్తి క్షేత్ర దర్శనం చేసుకోవటం లేదా ప్రదోష అభిషేకాలు చేసుకోవటం శనికి సంబంధించినటువంటి ఆలయ ప్రదక్షిణాలు కానీ ధాన్యదానాలు కానీ ఇస్తే తప్పనిసరిగా బాగుంటుంది కాబట్టి మీరు మార్గం రుజుమార్గించే మార్గ ప్రవేశించినటువంటి శని అట్లాగే రవికి శనికి కేతు ఇటువంటి గ్రహాలకి కొంతవరకు ప్రదక్షిణాలు చేయటం ధాన్యదానం చేయటం శివుడికి అభిషేకం చేయటం గణపతిని ఆరాధన చేయటం వల్ల మానసిక ప్రశాంత ఆదరణ ఏర్పడుతుంది తద్వారా ప్రాప్తి కలగాలంటే శీఘ్రంగా ఆ యొక్క లక్ష్మీనారాయణ ధ్యాన శ్లోకం కానీ విష్ణు శాస్త్రం పాలన చేయటం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి పరిష్కారంగా ఉంటుంది ఇక్కడ వ్యాపారంలో ఉండేటువంటి ఉద్యోగులు కానీ అట్లాగే రాజకీయ నాయకుల్లో సినీ వర్గంలో ఉండేటువంటి అవకాశాలకు వచ్చినట్లయితే అత్యద్భుతమైన అవకాశాలు ఉంటాయి రాజకీయ వర్గాలకి సినీ రాజకీయ వర్గాలకు కూడా అట్లాగే వ్యాపారవేత్తలకి కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అట్లాగే మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు మీ పక్కనే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ తెలుసుకొని ఉండడం మంచిది శ్రీమాత